ఇలాంటి పచ్చి దగాకోరు, నీవు పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావు, రాజకీయ వ్యభిచారం చేస్తా ఉన్నావు. దయచేసి ఒక సీనియర్ రాజకీయ నాయకునివి, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. దయచేసి ఇలాంటివి నువ్వు బంద్ చేయాలి. ఇలాంటి మాటలను నువ్వు మాట్లాడడం సమంజసం కాదు. దయచేసి ఇలాంటి దానిలకు నువ్వు పులి స్టాప్ పెట్టాలి. ఈరోజు సంక్షేమంగా సమగ్రంగా బ్రహ్మాండంగా జరుగుతున్న కియా ఫ్యాక్టరీ ఒక అబద్ధాన్ని నిజం చేయాలని భంగపడినావు. దయచేసి బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎంత సమర్థును అంటే, నీవు సజీవంగా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మర్డర్ చేసినారు, నేను చచ్చిపోయినాను కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి అని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేసి చేయించే సమర్థునివి. సార్ ఎట్లా నువ్వు బ్రతికే ఉన్నావు కదా, సచ్చినారని పోలీస్ స్టేషన్కు ఎలా వచ్చినావు అంటే, కాదు కాదు నా ఆత్మ వచ్చింది, నేను రాలేదు, నా ఆత్మ వచ్చింది పోలీస్ స్టేషన్కి అని నువ్వు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించగల సమర్థునివి. అదే కాదు పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి నీవు దాని మీద ట్రయల్, నువ్వు దానిపైన ట్రయల్ కూడా నడిపించే సమర్థునివి. అదే కాదు సావకుండా సచ్చినారని చెప్పి నా ఆత్మనే తిరుగుతా ఉంది అని భ్రమింపజేసి నీవు జడ్జిమెంట్ కూడా చెప్పించి లైఫ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లైఫ్ కూడా వేయించే సమర్థునివి నువ్వు. దయచేసి ఇలాంటి దివారా కోరు రాజకీయాలను నువ్వు వీడనాడాలి. ఏనుగెళ్తుంటే కుక్కలు మురిగినట్టు చంద్రబాబు గారి గురించి మాధవ్ మొరుగుతున్నట్టు ఉంది. అసలుకి హిందూపురం ప్రజలు, హిందూపురంలో ఉన్నటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలు, సర్పంచ్కి కూడా పనికిరానటువంటి ఇలాంటి వ్యభిచారిన మనం ఎంపీగా ఎన్నుకుందని 2024 ఎప్పుడు వస్తుంది, ఈ గోరంట్ల మాధవ్కి ఎప్పుడు చమర గీతం పాడదామని ప్రజలు రెడీగా ఉన్నారు. ఇవాళ కియా మోటార్స్ గురించి గోరంట్ల మాధవ్ మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే కియా మోటార్ వాళ్ళని తిట్టినటువంటి బండబూతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్లీష్లోకి మార్పించుకొని ఏం మాట్లాడాడో తెలుసుకొని, అసలు బాబు ఇలాంటి ఎంపీలు ఎన్నుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఇలాంటి వాళ్ళని ఎంపీలుగా చేసినటువంటి నాయకుడు ఇంకెలాంటి వాడు అని భయపడి కియా మోటార్ కూడా బయటికి పారిపోవడానికి రెడీగా ఉన్నారని, నీ దెబ్బకే ముఖ్యంగా గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీ దెబ్బకే వాళ్ళు భయపడిపోయారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు సీఐగా ఉన్నప్పుడు అవినీతిలో ఎంత చిత్తహస్తుడివో నువ్వు చేస్తున్న ఏ స్టేషన్కి వెళ్ళి అడిగినా సరే తెలుపుతారు. లంచం లేకుండా ఏ పని చేయడం నీకు అలవాట్లేదు. అలాంటి వాటివి ఇవాళ హిందూపురం ప్రజలు ఏదో అమాయకంగా ఒక్క ఛాన్స్ అంటే అందరితో పాటు నీకు కూడా ఓట్లేసిన పాపానికి ఇవాళ నరక యాతన అనుభవిస్తున్నారు. హిందూపురంలో నువ్వు చేసే హెరాస్మెంట్కి, ప్రజలను పెట్టే ఇబ్బందులకి నరక యాతన అనుభవిస్తున్నారు. 2024 ఎప్పుడు వస్తుందా, ఇలాంటి వాళ్ళని ఎప్పుడు తరుగుదామా, ఇలాంటి మురిగే వాళ్ళని ఎప్పుడు పాలు తోలుదామా హిందూపురం నుంచి అని ప్రజలు రెడీగా ఉన్నారు.